తెలంగాణలో మీరు మాకు మద్దతుగా తిరగాలి అంటే నేను భారతీయుణ్ణి, అక్కడ నేను పోటీ చేస్తానంటే నువ్వు ఆంధ్రవాడి అంటే తప్పు కదా, అట్లా ఎలా కుదురుతుంది? నేను భారతీయుణ్ణి, మొదటిగా చివరిగా భారతీయుణ్ణి. తెలంగాణలో కూడా నేను పోటీ చేస్తానని సడన్గా నేను ఆంధ్రవాడిని అయిపోను. కొద్దిమంది ఒకళ్ళిద్దరు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు, బాధ వేసిందన్నమాట. మీకు మద్దతు ఇచ్చినప్పుడే నేను భారతీయుణ్ణి. నేను పోటీ చేస్తాను, మా వాళ్ళు పోటీ చేస్తారు, మాకు అక్కడ జీహెచ్ఎంసీలు అంటే సడన్గా నువ్వు ఆంధ్రవాడి అండి అని. ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి కానీ మీకు ఆంధ్ర వాళ్ళు పోటీ చేయకూడదంటే ఎట్లా? బీఆర్ఎస్ వస్తుంటే నేను ఆహ్వానించట్లా? అలాగే మేము తిరుగుతాం, నాకు చాలామంది అభిమానులు ఉన్నారు తెలంగాణలో, అది భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకోవాలి నాయకులు. నేనే వాటికి భయపడను, ఎందుకంటే నేను ప్రతిదీ మద్దతుగా నిలబడ్డాను. నేను భారతీయ జనతా పార్టీకి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళట్లా, ఒంటరికి వెళ్ళిపోదామని చెప్పి నేను ఈరోజు ఈసారి ఎన్నికలకి నేను జనసేన బలి పశువు కాబోదు. ఎక్స్పెరిమెంట్స్ చెయ్యం. అసెంబ్లీలో అడుగు పెట్టే విధంగానే ఉంటుంది మా ప్రణాళిక. పవన్ కళ్యాణ్ తో సహా అందరూ ఏ అభ్యర్థులు నిలబడతారు అందరూ గెలిచే తీరాలి. డబ్బులు పంచలేవు, మా దగ్గర డబ్బులు లేవు. మీ ఓటు మీరే కొనుక్కొని మాకు ఓటు వేయండి, అదే ఒకటే నేను కోరుకుంటా ఉన్నా.